హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ ఏంటో చూద్దాం. కొన్ని నోటిఫికేషన్స్ కూడా రిలీజ్ కావడం జరిగింది. సో వాటన్నిటి గురించి వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరు వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలామంది మన వీడియోస్ని ఫాలో అవుతున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో ఈ వీడియోకి అయితే నేను 1000 లైక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు లైక్ చేసి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి, రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. ఫ్రెండ్స్, నేను అన్అకాడమీ ప్లాట్ఫామ్ మీద తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇండియన్ పాలిటీ, ఇండియన్ జియోగ్రఫీ, ముఖ్యంగా తెలంగాణ స్కీమ్స్ కావచ్చు, సెంట్రల్ స్కీమ్స్ సంబంధించిన టెస్ట్లు అయితే ఇప్పుడు ప్రజెంట్ రన్ అవుతున్నాయి. వెంటనే మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. ఈవినింగ్ 7:00 అదేవిధంగా 9:00 అదేవిధంగా మధ్యాహ్నం ఒక టెస్ట్ అయితే ఉంటుంది. అన్ని ఫ్రీ టెస్ట్లు. జస్ట్ మీరు అన్అకాడమీ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కేటగిరీ నేర్చుకొని క్లాస్ ఓపెన్ చేసేటప్పుడు SAT 10 కనుక యూజ్ చేస్తే మీకు అన్ని క్లాస్ ఓపెన్ అవుతాయి. ఇంకా అన్అకాడమీలో రక్షక్ అనే నేమ్ తోటి SIPCకి సంబంధించినటువంటి స్పెషల్ బ్యాచ్ స్టార్ట్ అయింది. స్కాలర్షిప్ టెస్ట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ రాసి మీరు ఫ్రీగా కూడా దీనిలో ప్లస్ సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవచ్చు. ఎకానమీకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ టాపిక్ టెస్ట్ అయితే స్టార్ట్ చేశారు. మ్యారథాన్స్ అనేటువంటి కండక్ట్ చేస్తున్నారు. సో ఇట్లా అన్అకాడమీలో మనకు చాలా రకాల కోర్సెస్ మీకు అందుబాటులో అయితే ఉంటాయి. మీరు ప్లస్ కనుక తీసుకుంటే కంప్లీట్ సిలబస్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ టెస్ట్లు ఉంటాయి, PDFs ప్రొవైడ్ చేస్తారు, డౌట్ క్లారిఫికేషన్ ఉంటుంది. 1 month నుంచి 24 months వరకు ప్లాన్స్ ఉంటాయి. మన కోడ్ కనుక వాడినట్లయితే మీకు ఇన్స్టంట్గా 10% ఆఫర్ వస్తుంది. వీటి యొక్క లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. నేనైతే చాలా టెస్టులు కండక్ట్ చేస్తున్నాను, అవన్నీ మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. చాలా మంచి క్వశ్చన్స్ తీసుకొని ఈవినింగ్ 7:00 ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఉంది, 9:00 ఉద్యమ చరిత్రకు సంబంధించిన టెస్ట్ ఉంది, అండ్ అదేవిధంగా మధ్యాహ్నం పాలిటీకి సంబంధించిన టెస్ట్ అయితే ఉంది. వీటన్నిటిని మీరు ఫ్రీగా రాసుకోవచ్చు. జస్ట్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా లాస్ట్ 12 months కరెంట్ అఫేర్ PDF కూడా అందిస్తున్నాం. దీని కాస్ట్ వచ్చేసి 120 rupees, 6 months అయితే 60 rupees. ఇది కావాలనుకున్న వారి స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కు గూగుల్ పే, ఫోన్పే ద్వారా అమౌంట్ అనేది చెల్లించి దాని యొక్క స్క్రీన్ షాట్ను కనుక పంపించినట్లయితే 1 to 2 hoursలో ఈ PDF మీకు పంపించడం జరుగుతుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇచ్చాకే ఓఈలో అడుగు పెట్టండి అంటే ఇక్కడ ఒక అప్డేట్ మనం చూడవచ్చు. ఇది మనకు వెలుగు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి అప్డేట్. టీఆర్ఎస్ నాయకులపై జేఏసీ లీడర్లు, స్టూడెంట్లు ఫైర్ అంటూ చూడవచ్చు. సో టీఆర్ఎస్వి క్రికెట్ టోర్నమెంట్ ఆపాలంటూ ఆందోళన, పెట్రోల్ పోసుకొని జేఏసీ లీడర్ ఆత్మహత్య యత్నం, స్టూడెంట్ లీడర్లు అరెస్ట్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. సో ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే సీఎం కేసీఆర్ పుట్టినరోజును పురస్కరించుకొని ఓయూలో క్రికెట్ టోర్నమెంట్ పోటీలను ప్రారంభించడం ఉద్రిక్తత దారితీసింది. విద్యార్థుల ఉద్యమాలతో గద్దెనెక్కిన కేసీఆర్ విద్యార్థులను పూర్తిగా విస్మరించారని, ఇలాంటి వ్యక్తి జన్మదిన వేడుకల్లో భాగంగా ఓయూలో పోటీలు ఎలా నిర్వహిస్తామంటూ స్టూడెంట్లు మండిపడ్డారు. ఓయూ మెయిన్ రోడ్డులో ఏర్పాటు చేసినటువంటి పలువురు నేతలు, అదేవిధంగా మంత్రుల యొక్క ఫ్లెక్సీలను చింపేసి నిరసన వ్యక్తం చేశారు. ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు ఇచ్చాకే టీఆర్ఎస్ నాయకులు ఓయూలో అడుగు పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఓయూ జేఏసీ నాయకుడు సురేష్ యాదవ్ పెట్రోల్ బాటిల్తో ఆర్ట్స్ కాలేజ్ వద్ద హల్చల్ చేశారంటే ఇక్కడ చూడవచ్చు. దానికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా మనం ఇక్కడ ఈ పేపర్లో చూడవచ్చు. సో దానికి సంబంధించి చాలామంది నిరుద్యోగులు అయితే నిరసన వ్యక్తం చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో దానిలో భాగంగా ముందస్తుగానే వాళ్ళని అరెస్ట్ చేసినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కేసీఆర్ గారి 68th బర్త్డే సందర్భంగా, సో అక్కడ టీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు తుంగ బాలు ఆధ్వర్యంలో ఈ క్రికెట్ రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీలు అయితే జరుగుతున్నాయి. సో ఓయూలో సి గ్రౌండ్లో, సో వాటికి సంబంధించి సో ఇటువంటి నిరసన వ్యక్తం చేసినట్లు మనకి ఇక్కడ ఒక అప్డేట్ అయితే వెలుగు న్యూస్ పేపర్లో చూడవచ్చు. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్లయితే మనకు KGVBలో ANM అండ్ అకౌంటెంట్ పోస్టులకు దరఖాస్తులు అవమానం అంటూ చూడవచ్చు. మనకు మరొక నోటిఫికేషన్ రంగారెడ్డి జిల్లా నుంచి రావడం జరిగింది. నేను మెదక్ నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ గురించి చెప్పాను. సో చాలామంది రెస్పాన్స్ అయ్యారు, ఆ జిల్లాకు సంబంధించిన అభ్యర్థులు ఎలా అప్లై చేసుకోవాలని కూడా నన్ను కామెంట్లో అడిగారు. సో ఇంకొక డిస్టిక్ సంబంధించి కూడా వచ్చింది. సో మీ డిస్టిక్లో ఇటువంటి మీ డిస్టిక్ స్పెషల్ వస్తున్నాయి, మీరు చెక్ చేయండి. అండ్ మీకు ఏ నేను ఆల్రెడీ నేను చెప్పాను ఏ జిల్లా నుంచి మీరు ఇన్ఫర్మేషన్ కోరుకుంటున్నారు అట్లా కామెంట్ చేయండి అని చెప్పేసి కూడా మీకు కింద అడిగాను. లైక్ చేసి కామెంట్ చేయండి. సో నేను ప్రతి డిస్టిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడానికి అయితే ట్రై చేస్తున్నాను. ఇది మనకు రంగారెడ్డి జిల్లా KGVPలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ పద్ధతిలో ANM అదేవిధంగా అకౌంటెంట్ పోస్టులకు సంబంధించి మరొక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ANMకు సంబంధించి 5 vacancies, అకౌంటెంట్ 7 vacancies ఉన్నాయి. ఓన్లీ మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. ANMకు ఇంటర్మీడియట్ అర్హతతో పాటు ANM శిక్షణ పొందినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. అకౌంటెంట్కు గ్రాడ్యుయేట్ కామర్స్ అండ్ ఎంకామ్ సర్టిఫికేట్, బీకామ్ కంప్యూటర్ బేసిక్ నాలెడ్జ్ అనేటువంటిది ఉండాలని చెప్పేసి అయితే ఇచ్చారు. 18 నుంచి 44 ఏళ్ళ వయసు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకైతే ఇంకా సడలింపు ఉంటుంది. ఇంకా దాంతోపాటు ఇక్కడ ఏ విధంగా అప్లై చేసుకోవాలనేది కూడా మీకు ఇవ్వడం జరిగింది. సో అర్హులైనటువంటి మహిళా అభ్యర్థులు తమ సర్టిఫికేట్స్ తోటి గెజిటెడ్ అధికారి అటెస్టెడ్ కాపీలు ఉండాలని చెప్పేసి అన్నారు. అంటే సంతటి గెజిటెడ్ సైన్ అయితే చేయించవలసి ఉంటుంది. జిల్లా ఉన్నత పాఠశాల ఏదైతే LB నగర్ నందు ఈ నెల 31 నుంచి ఫిబ్రవరి 5 వరకు ఉదయం 10 గంటలకు పది గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపు దరఖాస్తు ఫారాలు అందజేయనున్నారు. సో మరిన్ని వివరాలకు ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఇక్కడ
9009920 అనే నెంబర్కు మీరు సంప్రదించాలని చెప్పేసి చెప్పారు. సో ఇది కామారెడ్డి జిల్లా నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్. సో ఇంకా మిగతా జిల్లాల నుంచి కూడా ఇవి తరచుగా రిలీజ్ అవుతున్నాయి. మీరు ఏ జిల్లా నుంచి కావాలనుకుంటారో నాకు ఒక కామెంట్ చేయండి, నేను కూడా చూస్తున్నాను. మీరు కూడా మీ యొక్క డిస్ట్రిక్ట్ స్పెషల్లో చూడండి. చాలా అంటే ఈ అకౌంటెంట్ అండ్ ఏఎన్ఎం పోస్టులకు సంబంధించి జిల్లాల నుంచి వరుసగా నిన్న నుంచి అయితే నోటిఫికేషన్స్ వస్తున్నాయి. మెదక్ జిల్లా ఇది, నెక్స్ట్ రంగారెడ్డి జిల్లా కింద అయితే మనం చూడవచ్చు రెండు నోటిఫికేషన్స్ వచ్చాయి. ఇంకేమైనా వచ్చినా కూడా నేను అందించే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ అప్డేట్ కనుక చూసినట్టయితే మనకు ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సెలక్షన్ బోర్డు నుంచి మున్సిపల్ ఆఫీస్లో 700+ వేకెన్సీస్ గాను ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ వారం వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో దీనికి సంబంధించినటువంటి న్యూస్ అయితే ఇచ్చారు. మీరు ఇక్కడ చూడవచ్చు నార్త్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, సౌత్ ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, ఈస్ట్ ఇట్లా వీటిలో ఉన్నటువంటి మొత్తం ఈ 11 బ్లాక్స్లో ఉన్నటువంటి ఉన్నటువంటి వాటిలో మొత్తం 700+ వేకెన్సీస్ గాను నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. చాలా మంచి నోటిఫికేషన్ ఇది. సో వీటికి సంబంధించి ఇక్కడ వేకెన్సీ అయితే మనకు మొత్తం ఇంజనీరింగ్, జూనియర్ ఇంజనీరింగ్, సివిల్ విభాగంలో ఉన్నాయి. సో ఇంజనీరింగ్లో ఎవరైతే సివిల్ కంప్లీట్ చేసారో, సివిల్ విభాగంలో ఇంజనీరింగ్ చేసిన అభ్యర్థులు మాత్రం వీటికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇండియన్ నేషనల్స్ ఎవరైనా వీటికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ సివిల్ ఇంజనీర్ అయితే ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు. మీకు పే స్కేల్ స్టార్టింగే 90,000 వరకు అయితే ఉంటుంది. అంటే దాదాపుగా అలవెన్సెస్ తోటి 1 lakh రూపీస్ వరకు అయితే శాలరీ వస్తుంది. ఎక్సలెంట్ జాబ్స్ అనుకోవచ్చు. సో మీకు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అని ఉంటే వీటికి అప్లై చేసుకోండి, ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు. సో వీటికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయింది. సో 10th January నుంచి స్టార్ట్ కావడం జరిగింది. నెక్స్ట్ మంత్ 9th వరకు దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ అయితే ఉంది. సో మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ దీనికి సంబంధించి నేను ఈ వారం వచ్చినటువంటి ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ యొక్క PDF లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ ఎవ్రీథింగ్ మీరు అన్ని చూడవచ్చు. దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కూడా దీనిలో ఇచ్చారు. సో మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి కూడా అక్కడ నుంచి వివరాలు తెలుసుకొని మీరు మీ మొబైల్ ద్వారా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇక నెక్స్ట్ మరొక అప్డేట్ కనుక చూసినట్లయితే నిరుద్యోగ భృతి ఉద్యోగాల కల్పనపై హైదరాబాద్లో మిలియన్ మార్చ్ అంటూ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఇక్కడ ఒక ప్రకటన చేసినట్టు చూడవచ్చు. రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించాలని పార్టీ అనుబంధ విభాగాలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చినట్టు చూడవచ్చు. సో దీనిలో భాగంగా నిరుద్యోగ భృతి ఉద్యోగాల కల్పనపై వచ్చే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలప్పుడు హైదరాబాద్లో మిలియన్ మార్చ్ నిర్వహించాలని యువ మోర్చాలను ఆదేశించాడు. ఈలోగా నిరుద్యోగుల్లో చైతన్యం తేవాలని, నిరుద్యోగ భృతి ఉద్యోగాల కల్పనకు కోటి సంతకాల సేకరణ చేపట్టాలని చెప్పేసి ఆ సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇచ్చినట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. దాన్ని తూతూ మంత్రంగా కాకుండా సీరియస్గా ఆ వర్క్ చేయాలని ఆ సంబంధిత శాఖలకు ఆదేశాలు ఇక్కడ ఇచ్చినట్లు ఒక అప్డేట్ చూడవచ్చు. ఉద్యోగ నోటిఫికేషన్లకు యువ మోర్చా నిరసన అంటూ చూడవచ్చు. మంత్రి హరీష్ రావు కాన్వాయ్ని అడ్డగింత అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ ఇచ్చారు. ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన తక్షణమే ఇవ్వాలంటూ BJYM కార్యకర్తలు శుక్రవారం ఖమ్మంలోని మంత్రి హరీష్ రావు వాహన శ్రేణిని అడ్డుకున్నారు. సో పోలీసులు వారిని లాగేయడంతో ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. జిల్లా ప్రధాన ఆసుపత్రిలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న అనంతరం జెడ్పీలో ఏర్పాటు చేసినటువంటి సమీక్షకు వెళ్తుండగా BJYM కార్యకర్తలు ఒకసారిగా హరీష్ రావు కారును అడ్డుకున్నారు. పోలీస్ బందోబస్తు రోప్ పార్టీ పోలీసులను ఏమార్చి ఆ మంత్రి కాన్వాయిన్లోకి చొచ్చుకెళ్లారు. సో నిరుద్యోగులకు న్యాయం చేయాలి, ఉద్యోగ ప్రకటన ఇవ్వాలి అంటూ BJYM నాయకులు కార్యకర్తలు నినాదాలు చేస్తూ దీన్ని ఇక్కడ అడ్డుకున్నట్లుగా ఒక అప్డేట్ మనం ఈరోజు దీంట్లో చూడవచ్చు. ఇక నెక్స్ట్ మనకు CISF నుంచి ఒక భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. నేను ఈవినింగ్ ఆల్రెడీ దీనికి సంబంధించి నేను కంప్లీట్ డీటెయిల్స్ తోటి వీడియో చేశాను, ఎవరైనా చూడకుంటే చూడండి. సో నెక్స్ట్ దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ వీడియో వస్తుంది అండ్ వీటికి సంబంధించి ప్రీవియస్ కట్ ఆఫ్ ఎలా ఉంది, ఇక్కడ చూసినటువంటి ఈ సిలబస్ ఉంది కదా ఏదైతే సిలబస్, వీటికి ఏ బుక్స్ చదవాలి అండ్ వాటికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఒక వీడియో చేయమని చాలామంది కామెంట్ చేశారు. సో పూర్తి వివరాలతో మీకు ఆ వీడియో అయితే అందిస్తాను వితిన్ 1 or 2 days ఆ వివరాలతో అయితే వస్తుంది. కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సో వీటి కోసం ఏదైతే కొంత వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. నిరుద్యోగ భృతిపై మాట తప్పిన కేసీఆర్ అంటున్నాడు. నిరుద్యోగ కేసీఆర్ అని చెప్పేసి ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. నిరుద్యోగులందరికీ భృతి కల్పిస్తానని అధికారంలోకి వచ్చినటువంటి సీఎం కేసీఆర్ నిరుద్యోగ భృతి ఇవ్వకుండా బాకీ పడ్డారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ ఒక ఆరోపణ చేసినట్లు మనం అయితే చూడవచ్చు. అంటే నిరుద్యోగుల రీసెంట్గా మనకు సాగర్ అనే వ్యక్తి చనిపోయాడు కదా, సో అతన్ని పరామర్శించేందుకు మహబూబ్నగర్ వెళ్ళినటువంటి సందర్భంగా సో ఇటువంటి కామెంట్స్ అయితే మనం అక్కడ చూడవచ్చు. ఇంకా నిరుద్యోగుల ఉసురు తీస్తున్న సీఎం అంటూ ఇక్కడ ఈటల రాజేందర్ కూడా మనకు ఒక ఇక్కడ ఒక ప్రకటన చేయడం జరిగింది. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడినటువంటి నిరుద్యోగులు 7 ఏళ్ళుగా నిరాశ నిస్పృహలతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో సీఎం కేసీఆర్ చలనం రావడం లేదు, ఇంకా ఎంతమంది నిరుద్యోగులు ఉసురు పోసుకుంటారని హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మండిపడ్డారంటే ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. సో ఇంకా నెక్స్ట్ ఇక్కడ వివిధ నోటిఫికేషన్స్ మనకి ఏదైతే ఆంధ్రజ్యోతిలో వస్తాయి రెగ్యులర్గా, సో దీనిలో మనకు ఏది RCIలో అప్రెంటిషిప్కి సంబంధించి 150 ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చింది. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను.
సో ఇది డిఆర్డిఓకి సంబంధించినటువంటి ఒక సంస్థ. చాలా అప్రెంటిషిప్ నోటిఫికేషన్స్ అయితే వస్తున్నాయి. ఐటీఐ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్ళకి ఒకసారి చెప్పండి, ఎవరైనా మీరు ఉంటే వీటికి అప్లై చేసుకోండి. ఇక్కడ మూడు జిల్లాలు ఈస్ట్ కోస్ట్ రైల్వేలో స్పోర్ట్స్ కోటాలో కూడా 21 వేకెన్సీస్కి ఒక నోటిఫికేషన్ అయితే జారీ చేశారు. ఇంకా ఆయిల్ ఇండియా లిమిటెడ్లో 62 వేకెన్సీ సంబంధించి మరొక నోటిఫికేషన్ కూడా మనం ఇక్కడ చూడవచ్చు. దీన్ని కూడా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోండి. ఇంకా బీఈసీఐఎల్లో ఎంయుడి సెలెక్షన్ ఆఫీసర్ అంటూ మరొక నోటిఫికేషన్. ఈ మూడు నోటిఫికేషన్ల గురించి మనం ప్రీవియస్లో చూడడం జరిగింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరికైనా ఎలిజిబిలిటీ ఉంటే అప్లై చేసుకోండి. తగ్గేదే లేదంటున్నటువంటి టీచర్లు అంటూ ఇక్కడ ఒక అప్డేట్ చూడవచ్చు. ఉద్యమ బాట పట్టినటువంటి ఉపాధ్యాయులు 317 జీవోను సవరించి బాధితులకు న్యాయం చేయాలంటూ విద్యార్థి సంఘాలు నేడు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు టీచర్ల నిరసనలు. ఫిబ్రవరి 5న ఇక్కడ యుఎస్వి ఆధ్వర్యంలో 17 సంఘాలు మహాధర్నా అంటూ చూడవచ్చు. సో 317 జీవోకు అగనిస్ట్గా ఉపాధ్యాయుల యొక్క పోరాటం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంది. దానికి సంబంధించి ఇక్కడ సో ఆ జీవోను రద్దు చేసి వారికి న్యాయం చేయాలంటూ బాధిత కుటుంబాలకు ఇక్కడ ఒక అప్డేట్ మనం ఆంధ్రప్రభలో చూడవచ్చు. ఇక నెక్స్ట్ ఇంతకుముందు మనం చూసాం ఢిల్లీ సబార్డినేట్ సర్వీస్ సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఇది నేను పూర్తి వివరాలతో కింద ఇస్తాను. మీరు ఆ పీడిఎఫ్ ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇది మనం ఇంతకుముందు చూసాం. ఇంకా అదే కాకుండా నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా సో హైదరాబాద్ ప్రాంతీయ కార్యాలయం కాంట్రాక్ట్ ప్రాతిపదికన కింది పోస్టులు అయితే భర్తీ చేస్తుంది. యంగ్ ప్రొఫెషనల్ టెక్నాలజీకి సంబంధించి 9 వేకెన్సీ అయితే ఉన్నాయి. మీరు ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇది మనకి ఏదంటే ఇది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి అయితే చేశారు, NHAI అంటాం. సో దాని నుంచి నోటిఫికేషన్ వచ్చింది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే వీటికి అప్లై చేసుకుని 9 వేకెన్సీస్ ఉన్నాయి. యంగ్ ప్రొఫెషనల్ టెక్నాలజీకి సంబంధించిన ఉద్యోగాలు ఫిబ్రవరి 25 లాస్ట్ డేట్. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్. సో వీడియోని చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు లైక్ చేయట్లేదు, ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు ఇచ్చే లైక్స్ మోటివేషనల్గా ఉంటాయి కనుక ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.